హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు తెలుగు రుచులు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు అందరూ ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మేము ఇక్కడ మీకు చూపించే వీడియో అయితే మొన్నటి వీడియో అండి. ఇది మా వారి ఫోన్లో ఉండిపోవడం వల్ల మీతో షేర్ చేసుకోలేకపోయాను. అంటే ఆ రోజున ఫోన్ అనేది ఇంటికాడ వదిలేసాను అనమాట, పిల్లలతో హడావిడి కదా, అందు గురించి అనేసి ఇంటికాడైతే మర్చిపోవడం వల్ల మా వారి ఫోన్లో వేయడం. రోజు ఆయనే వేసేయండి ఫోన్లోనే అంటాం, సరే వేస్తాను అని అనడం, మర్చిపోవడం, వెళ్ళిపోవడం. ఆ రోజు సరే వేద్దాంలే అని అనేసి నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల వీడియో అయితే లేట్ అయిపోయింది. ఏమీ అనుకోవద్దు, కానీ ఎగ్జిబిషన్కి వెళ్ళి పిల్లల్ని తీసుకువెళ్ళి అయిపోయిందండి. ఎగ్జిబిషన్ కూడా నేను అదోలో అయిపోయింది, కానీ ఏంటంటే మేము వెళ్ళాం కాబట్టి ఇది వీడియో అనేది షూట్ చేశాను, అది వీడియో అనేది వేసేస్తున్నాను. ఖచ్చితంగా వీడియో అయితే మీకు నచ్చుతుంది, డెఫినెట్గా మంచి వీడియోలు అనేది ఈరోజు షూట్ చేశాను, అదే వేస్తున్నాను అనమాట. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ మీ వరకు వస్తుంది కాబట్టి త్వర త్వరగా నా వీడియో అనేది చూసేయచ్చు. ఇక్కడ వచ్చేసి మా ఫస్ట్ ఎంట్రన్స్లోని కొన్ని ఫొటోస్ అనేది దిగాను, అంటే ఇది వీడియో అనేది వేయడంలో కొంచెం అటు ఇటు అయ్యిందండి, ఏమనుకోవద్దు, కానీ అడ్జస్ట్ చేసుకుని చూడండి, నచ్చుతుంది డెఫినెట్గా. ఎంట్రన్స్లో కొన్ని ఫొటోస్ అనేది దిగాము, అవి వెనకాలంటే వీడియో చివరిన పెట్టాను అనమాట. మా పాపని ఇక్కడ ఇది వ్యాన్ అనేది దేంటి కార్ అనేది సర్కిల్గా తిరుగుతుంది కదండి, అది ఎక్కమ్మా అంటే ముందు మా తేజు అయితే ఎక్కాడు, ఎక్కి నేను వెళ్తానమ్మా అని. అంటే ఎక్కువ గౌరీపట్నంలో కూడా ఎక్కువ ఇలాంటివి ఉంటాయన్నమాట, వీళ్ళిద్దరు ఎక్కుతారు, మా పెద్ద చిన్న తల్లి అదే మా చిన్ను అని మా తేజు ఎక్కుతారు. కానీ మా పండు ఫస్ట్ టైం అన్నమాట ఇలా ఎక్కడం, ముందు నర్వస్గా ఫీల్ అయింది, భయపడ్డది ఎక్కనని అనేసి నేను అనుకున్నాను అన్నమాట, ఎడుతుందేమో అని అనేసి. అంటే వాళ్ళ డాడీ ఖచ్చితంగా ఎక్కు నువ్వు ఎక్కగలవు అని అనేసి అంటున్నాడు. సరే అని ఎక్కి కూర్చుందన్నమాట, అంటే మా పెద్ద చింతలేమో నేను ఎక్కను అనని అన్న. మొత్తానికి ఎలాగైతేనే తిరిగిందిలేండి, ఫస్ట్ టైం పిల్లలు ఎవరైనా సరే అలాగే భయపడతారు కదా. మా తేజు ఎప్పుడు కూడా భయపడ్డండి వాడు, ప్రతిదీ నేను ఏది ఎక్కాలనుకున్నా సరే ఏదైనా ఆడాలన్నా సరే వాడు ముందు వెళ్తాడు. ఆడపిల్లలు అంటేనే వాళ్ళ స్వభావమే కొంచెం సున్నితంగా ఉంటారు కదా, అబ్బాయిలు అంటే నాటీగా ఉంటారు అది అందరికీ తెలిసిందే. అబ్బాయి అంటే నాటీగా ఉంటాడు, వీడు దేనికి భయపడ్డు, వీళ్ళేమో ప్రతిదానికి భయపడతారు, అన్నిటికీ మా బుర్ర తింటూ ఉంటారు అన్నమాట. వాళ్ళకే ఆశ ఉంటుంది అన్నమాట వెక్కాలి ఆడుకోవాలని ఉంటుంది, కానీ ఎంతో తెలియని భయం అనేది ఆడపిల్లలకు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అదే మగవాళ్ళకైతే ఆ టెన్షన్ అనేది వాళ్ళకు ఉండదు. ఈ చూడండి మా తేజు చూడండి, ఇంకా అదే స్పీడ్గా తిరుగుతుంది అనేసి వీళ్ళేమో అరిచేస్తున్నారు పిల్లలు. మా తేజు ఏమో ఇంకా స్పీడ్గా తిరిగేయాలని అనేసి వాడు ఇంకా డ్రైవ్ చేసేయడం కోసం అనేసి అలా అంటున్నాడు అన్నమాట. ఇంకా చాలా ఎక్కారు వీళ్ళనైతే, నేనైతే ఇలా వచ్చేసాను. వాళ్ళు జెయింట్ వీళ్ళు ఇంకా ఉన్నాయండి అక్కడ ఉయ్యాల లాంటివి కట్ట అవన్నీ ఎక్కారు. ఏంటంటే ఈలోపు మా వారికి ఏదైనా ఫోన్ వస్తే ఆయన తీసేసుకునేవారు. నాకు వీలైనంతవరకు వీడియో అయితే షూట్ చేశాను. ఇక్కడైతే రకరకాల కప్పులు బౌళ్ళు ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఎంట్రన్స్లో ఫొటోస్ అన్నాను కదండి, నిజమైన ఒక్క జంతువు కూడా లేదు ఇదివరకు ఎగ్జిబిషన్స్. అంటే మా అమ్మగారు ఊరు కూడా నిడదవలే కదండి, చిన్నప్పుడు నాన్న తీసుకెళ్ళేవారు నన్ను. అప్పుడైతే నిజమైన అన్నీ ఉండేమాట, మంచిగా ఉండేవి. ఇప్పుడు ఏదో అనుకుని నేను ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ మా పిల్లలు కూడా పుట్టినప్పుడు వెళ్ళిన ఎగ్జిబిషన్కి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ వెళ్ళడం. ఇక్కడ వచ్చి జెయింట్ వీళ్ళు అలాగే పడవ అంటారు కదండి, ఆ పడవ ఇది నిజంగా ఎలిఫెంట్లా అనిపించింది. ఇక్కడ చింపాంజీ అన్నమాట. ఇవన్నీ వీడియో అయితే కొంచెం వీడియో అయితే తీసాను అన్నమాట. ఇదివరకు అయితే మా చిన్నప్పుడు అయితే చక్కగానే మొసళ్ళు ఉండేవి, పులులు ఉండేవి, ఏనుగులు ఉండేవి, ఇవన్నీ ఉండేవి. ఇవేమీ లేవు, ఇలాగా ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఇవన్నీ పెట్టారు, ఏదో మ్యూజిక్లు అనేవి యాడ్ చేశారన్నమాట. కుదిరితే ఇది ఇవన్నీ కూడా మామూలువేమాట, ఇవన్నీ
ఇది ఇక్కడ పాము కొండ చెలవండి. ఇది వెరైటీగా అనిపించింది నాకు. ఏంటంటే ఇప్పుడు అన్నీ కూడా ఇలాగే నిజమైనవి ఎక్కడ చూపిస్తున్నారు, అన్నీ ఆర్టిఫిషియలే కదా, నేచురల్గా ఉన్నాయంటే ఏమన్నా. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఈ లోపు మా వారు ఫోన్ ఏదో మాట్లాడేసిన తర్వాత తీసుకోవాలని అనేసి మళ్ళీ ఇచ్చారన్నమాట. అబ్బా అని అనేసి వెంటనే ఇక ఇదిగోండే ఇవైతే వీళ్ళనైతే ఇది ఆడుకుంటున్నారు మన మా పెద్ద చింతలకి ఇది ఎక్కువ ఇష్టం అన్నమాట. ఇవి ఆడుతున్నారు మా తేజు చూడండి ఎంత హైపర్ యాక్టివ్ అంటే మీరు నమ్మరు. అసలు వాడికి అసలు ఆ రోజు మేము వంట గట్ట అంతా కూడా చేసేసుకునే నేను బయలుదేరానండి. ఎందుకంటే మా వాళ్ళ గురించి నాకు తెలుసు కాబట్టి వచ్చేటప్పటికి అంటే ఇక్కడ కూర్చుంటాను కూడా ఉండదు కదా, ఇంకా తిరగడమే కదా, అందుగురించి అనేసి నేను వంట గట్ట అన్నీ చేసేసుకుని మా పిల్లలకి పెట్టేసిన తర్వాత అయితే 4 నుంచి ఉంటుంది ఎగ్జిబిషను. నేనేమన్నానంటే మా వారితో 7:00 వెళదామండి, ముందే వద్దు అన్నాను. ఎందుకంటే ఎక్కువ సమయం ఉందంటే మా వాళ్ళు తిరిగిన చోటే తిరిగి తిప్పుతూ ఉంటారు తప్ప ఇంకా అక్కడే టైం అనేది అక్కడే వేస్ట్ అయిపోద్ది. ఇంకా నేను అన్నాను అనమాట, వీళ్ళతో చెప్పాను నేను 7:00 వెళదామని అని అన్నాను. అలాగే 7:00 బయలుదేరి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత 7:30 దాకా అంటే 11 దాకా ఇచ్చారండి టైము, 10:30 దాకా ఉంటానే ఉన్నాం. అంటే తిరిగిన చోటే మా పిల్లలు అక్కడ కాదని ఇక్కడ ఇక్కడ కాదని అక్కడ అని తిప్పుతానే ఉన్నారన్నమాట. బయట అయితే ఇలా ఉందన్నమాట ఈ ఎగ్జిబిషను. ఇదిగోండి ఇక్కడ ఇది వెనకాల వెళ్ళేది ఉంది కదండి ముసల్లాంటిది, అది కూడా ఎక్కారు. అది తీసేటప్పుడు అలాగే కప్పు అనేది ఉందన్నమాట. అది తీసేటప్పుడు మా వారైతే నాకు ఇవ్వలేదు ఫోను, అదే ఆయన ఫోన్ వచ్చింది వేరేలా కాదు, ఫోన్ వచ్చింది కాబట్టి అవకాశం లేదు. ఇక్కడైతే అన్నీ అయిపోయినాయండి, అన్నీ తిరిగేశారు. వీళ్ళకి ఆవేశం వచ్చింది అన్నమాట కాసేపు రిలాక్సేషన్ కోసం అనేసి. ఇక్కడ ఏదో ఉందండి అదేంటిది 100 రూపాయలకి 5 రింగ్స్ అంట, అవి వేస్తే మనకి ఏవైతే అవి ఏమీ రావండి, అంతా వేస్ట్ అన్నమాట, డబ్బులు వేస్ట్ అన్నమాట. ఏంటంటే కొన్ని డబ్బులతో మనం కొనుక్కోలేం, కొన్ని డబ్బులు లేకపోతే రావు. అలాగా ఆనందాలని ఒక్కొక్కసారి కొన్ని వాటిల్లో డబ్బు ఖర్చు పెట్టైనా సరే ఆనందపడాలని పిల్లల ఉద్దేశం కదా. పిల్లలు ఏమన్నారంటే ఇవి వేసేస్తాం రింగులు అని అన్నారు, అది కొండ పడవా అంతకుముందే వీళ్ళు ఎక్కారు. జెయింట్ వీల్ అయితే ఎవరం ఎక్కలేదండి, నేను ఎప్పుడో ఎక్కాను. నేనైతే నన్ను ఎక్కమన్నారు మా వారు, నేను ఎక్కను. నాకు అసలు ఇంటికి వెళ్ళేటప్పటికి నా ప్రాణం ఇంకా ఎక్కడికో వెళ్ళిపోద్ది, నేను అసలు ఎక్కను అని అన్నాను. నేను ఎక్కినప్పుడు షూట్ చేద్దామంటే ఏది నేను ఎక్కలేదు, నేను ఓన్లీ మా పిల్లల్ని మాత్రమే ఎక్కించాను. నేను ఏది ఎక్కకుండా ఓన్లీ చూస్తా వీడియోలు తీసుకుని మీకు చూపిస్తాను అంతవరకే. ఇక్కడ వచ్చేసి మంచి కలెక్షన్స్, అసలు ఆ చెవులీలు ఎంతంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఎందుకు వెళ్ళి పర్చేస్ చేయండి అనడానికి ఎగ్జిబిషన్ లేకుండా చెప్తున్నావా అని అని అంటారేమో అని భయం వేసి ఇక్కడ నేను ఓన్లీ చూపిస్తున్నాను మాత్రమే చూపిస్తున్నానండి. ఇక్కడైతే ఇక్కడ చూడండి వీళ్ళు నాకు ఇచ్చారు కదా, నేను ఇంకా అలా రౌండ్స్ వచ్చేసాను. వీళ్ళైతే ఇక్కడ వేస్తున్నారు రింగ్స్ వేశారు, ఏమీ రాలేదు, ఒక్కటి కూడా రాలేదు. కనీసం మనం ఖర్చు పెట్టిన 100 రూపాయలకి ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా రాలేదు అన్నమాట. బయటప్పుడు ఒక వీడియో తీసానండి, ఇది జెయింట్ వీల్ చూడండి ఎంత స్పీడ్గా తిరుగుతుందో. ఇప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ నేను ఒకసారి ఎక్కానండి, ఎక్కిన దిగిన తర్వాత ఆ కప్పులు కూడా మా పిల్లల్ని ఎక్కించారు మా వారు. ఫొటోస్ అయితే మటుకు తీయలేదు, అదేంటి వీడియో కూడా తీయలేదు, ఇక్కడ అలా ఉన్నాయని అనేసి ఫోటోలు అయితే తీసానమాట. అలాగే నేను ఇక్కడికి వచ్చే ముందు వంట అనేది చేసేసుకున్నానండి, ఆ వీడియో కూడా యాడ్ చేశాను. అలాగే లాస్ట్ ఇయర్ ఇవాళ 31st కదండి, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఇయర్ అయితే మటుకు యూట్యూబ్ అనే ఛానల్తో మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నేను లాస్ట్ ఇయర్ పిక్లు కూడా ఇప్పుడు పెడుతున్నాను. ఇక్కడ పొటాటో ఫ్రై అనేది చూపిస్తాం కోసం అనేసి కడాయి ఒకటి తీసుకుని 2 గరిటెలు ఆయిల్ అనేది వేసుకున్నానండి. పొటాటో ఫ్రై అనేది మనకి పొడి పొళ్ళు ఆడుతూ రావాలి అంటే అంటుకుపోతూ ఉంటుంది కదా ఒక్కొక్కరు చేసేది అప్పుడు, అలా కాకుండా పొడి పొళ్ళు ఆడేది చూపించడం కోసమని అనేసి చూపిస్తున్నాను. బేసిక్గా చేసేయనండి. అయితే నేను ఏంటంటే పెసరపప్పు చారు అనేది కాసానండి,
ఆ రోజు ముందు రోజు ఎందు గురించో కానీ మా వారు ఏదో తెచ్చారండి, చికెన్ చేప తీసుకొచ్చారు గుర్తులేదు నాకు. అందు గురించి పెసరపప్పు చారు కాసి ఇక్కడ అప్పడాలు అయితే వేపుతున్నాను అనమాట. మీలో చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారా, నేనైతే ఇలాగే చేస్తాను. ముందేమో అప్పడాలు వేయించేసి ఒడియాలు వేయించేసి ఆ మిగిలిన ఆయిల్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుని ఫ్రై ఏదైనా చేయాలంటే చేసేస్తాను, లేకపోతే లేదు. ఆయిల్ ఎక్కువ వేస్ట్ చేయడం అంటే నాకు ఇష్టం ఉండదన్నమాట. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ కొన్ని కొన్ని చేస్తూ ఉంటాను. అలా చూపించిన ఒకేలా ఏంటి ఇవి ఎలా చేస్తుందని అనుకుంటారేమో అని అనేసి భయంతో కొన్ని కొన్ని వీడియోస్ అయితే షూట్ చేయను నేను. ఇక్కడైతే అప్పడాలన్నీ కూడా మొత్తం అన్నీ కూడా వేయించేసుకుంటున్నాను అనమాట. ఎగ్జిబిషన్ అయితే అదేనండి, వీడియోలు అయితే ఎగ్జిబిషన్ వీడియోలు అయితే అదేనండి. ఇంకా తీసిన మటుకు నా వంతు తీసిన అన్ని మటుకు చూపించాను, నచ్చుతావనే అనుకుంటున్నాను అనమాట. అప్పడాలన్నీ అప్పడం అప్పడంలా వేసేస్తే ఆయిల్ అనేది ఎక్కువ కావాలన్నమాట. కాబట్టి ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద విరుచుకుని వేసుకోవడం వల్ల మనకి నూనె అనేది కొంచెం ఉన్న అప్పడం అనేది వేగిపోద్ది. మనమే కదా తినేది, పర్వాలేదు. ఇక్కడ అన్నీ అయితే వేపేసుకుంటున్నాను అనమాట. ఇదే కడాయిలోని నేను నూనె తక్కువ ఉండి వేయించుకోవడం వల్ల, ఎందుకంటే దాన్ని వేరే దాంట్లోకి వాడలేము మిగిలిపోతే, అందుగురించి అనేసి నేను ఇలా చేసుకుంటూ ఉంటానండి. పొటాటో ఎప్పుడైనా సరే నూనె అనేది యాడ్ చేసుకున్నాను ఇక్కడ 2 గరిటలు. పొటాటో ఎప్పుడైనా సరే మనం చేసుకునేటప్పుడు నేను అప్పటికే గంట అయిందండి ఉప్పు వేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అలా వదిలేసాను. గంట సేపు అలా వదిలేస్తే అంటే 1-4 సార్లు కడిగేసుకుని పక్కన పెట్టేసి ఉప్పు వేసుకుని ఉంచుకోవడం వల్ల నలుపు అనేది రాదు, చాలా క్రిస్పీగా వస్తాయి, ఒకటికొకటి అంటుకోమాట. నూనె వేడైన తర్వాత పొటాటో అన్నీ వేసేసుకుని తగినంత ఉప్పు కారం అంటే మగ్గబెట్టుకోవాలండి. 1-10 నిమిషాలు మగ్గబెట్టిన తర్వాత మూతని తీసి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవడం వల్ల చూసారా, నేను బాగానే మామూలుగానే చూపించాను కానీ రెసిపీ ఫుల్గా చూపించలేదు. ఎంత క్రిస్పీగా వేగినాయనన్న చూపించడం సౌండ్ పెడదామంటే మా పిల్లలు టీవీ పెద్ద సౌండ్లో పెట్టారు అందు గురించి అనేసి ఇలా చూపించాను. అలాగే పెసరపప్పు చారు కాసాను కదండి, పెసరపప్పు చారు ఈవినింగ్ మాటలు తినడం వల్ల చలవ అనేది చేస్తుందని పిల్లలకు వేడి చేసినప్పుడు పెసరపప్పు చారు చాలా మంచిది. పెసరపప్పు చారు టమాటో వేసి పెసరపప్పు చారు కింద కాసానండి. అలాగే దీని కాంబినేషన్ మనకి ఆలూ ఫ్రై అలాగే అప్పడాలు అంతేనండి. మా డిన్నర్ అయితే ఇలాగా ఎగ్జిబిషన్ నుంచి వచ్చిన తర్వాత తినేసి హ్యాపీగా నిద్రపోయాం. లాస్ట్ ఇయర్ 2021ని నేను ఇలా వేసానండి ముగ్గులు. అప్పుడు మా పండు చూడండి ఎలా ఉందో, నేను ఇలా వేసానండి మా పిల్లలు. ముందు నేను వేసేసిన తర్వాత మా పిల్లలు పైన నేను డిజైన్ వేస్తే వాళ్ళేమో నేను రుద్దుతాను అని అనేసి రంగులు అయితే రుద్దారన్నమాట. మీ అందరికీ అడ్వాన్స్ అంటే రేపటి వీడియో హోమ్ టూర్ వేస్తాను కుదిరితే ఖచ్చితంగా. మీ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి, అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. లాస్ట్ ఇయర్ పెట్టుకున్న ముగ్గులు మాట ఇయర్ రేపటి వీడియోలో వేస్తాను నేను. ఓకేనండి, వీడియో నచ్చితే మటుకు డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. కొత్తగా నా ఛానల్ని చూసేవారు నందు తెలుగు రుచులు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మరొక మంచి బ్లాగ్తో మరొకసారి మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.